वेलकम बैक टू तेलगिल्लू सब्सक्राइब चेवते वेंटने सब्सक्राइब चेंडी बेल कोट्टडम मट्टिके मर्चिपोकंडी ओके ना नेनु सब्सक्राइब चेस्तेने नेनु चेसे वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायंडी ఒకవేళ సబ్స్క్రైబ్ మట్టి కంపల్సరిగా చేయండి. వాళ్ళ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అదేనండి, మన టాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పబోతున్నాను. ఈయన 2 సెప్టెంబర్ 1971 బాపట్లలో జన్మించారండి పవన్ కళ్యాణ్ గారు. ఈయన బ్రదర్ చిరంజీవి గారండి. ఈయన చిరంజీవి గారే కాకుండా నాగబాబు గారు కూడా ఈయన బ్రదరేనండి. నాగబాబు గారు మనందరికీ తెలిసిన వ్యక్తి అండి. జబర్దస్త్ కామెడీ షోలో మనకు ప్రతిరోజు కనిపిస్తారు కదండి, ఆయనే నాగబాబు గారు అండి. వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు పొలిటీషియన్ కూడానండి, సోషల్ రెస్పాన్సివ్ ఉన్న వ్యక్తి కూడా. ఈయన 23 ఏళ్లకే మూవీలోకి వచ్చారండి. 1996 అక్కడమ్మ ఇక్కడబ్బాయి మూవీతో సుప్రియ గారితో వచ్చారండి. సుప్రియ గారు ఎవరనుకుంటున్నారా, సుమన్ గారి అక్కగారండి. ఈవిడ అన్నపూర్ణ స్టూడియోని ప్రస్తుతం నడిపిస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు నందిని రాయ్ని పెద్ద సమక్షంలో వివాహం చేసుకున్నారండి. కొన్ని కారణాల వల్ల విడిపోయారు, ప్రస్తుతం విడిపోయారండి. ఇప్పుడు రేణు దేశాయిని మ్యారేజ్ చేసుకున్నారు. బద్రి మూవీలో నటించిన రేణు దేశాయిని మ్యారేజ్ చేసుకున్నారండి. వీళ్ళు ఒప్పందం ప్రకారం విడిపోయారు. అన్న రెజీరా ఉన్నారు కదండి, ఈవిడ తినిమా సినిమాలో నటించారు. ఈవిడ మన దేశం కాకపోయినా చాలా మన సాంప్రదాయాన్ని బాగా నేర్చుకున్న వ్యక్తి అండి. వీళ్ళిద్దరూ హ్యాపీగా సాగుతున్నారు. 2013 వీరు వివాహం చేసుకున్నారండి. పవన్ కళ్యాణ్ గారు చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అండి. పవన్ కళ్యాణ్ గారికి రేణు దేశాయికి జన్మించిన వ్యక్తి అఖిలానందన్ అండి. ఇప్పుడు తన కూడా మూవీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి వెంటనే గంట కొట్టడం మట్టికి మర్చిపోకండి. గంట కొడితేనే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ప్లీజ్ డూ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి. కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి తెలుగుని. ఓకేనా?